తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మూడు నినాదాలతో మేము ముందుకు వస్తున్నాం. ఒకటి, సిపిఎం పార్టీని గెలిపించండి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండి. ఎందుకంటే సిపిఎం కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్ననాడు ఎలా ఉంది అసెంబ్లీ లేదా పార్లమెంట్, లేనినాడు ఎలా ఉంది అనే తేడా గమనిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రజల గొంతును వినిపించాలంటే, ప్రజల్లో జరుగుతున్న ఆందోళనలు పోరాటాలకు బలం చేకూరాలంటే కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం చట్టసభల్లో అవసరం అనేది మా నినాదం. దీన్ని ఆమోదించాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పోటీ చేసే స్థానాల్లో గెలిపించాలని అడుగుతున్నాం. రెండవది, సిపిఎంఏ కాదు, మిగతా చోట్ల ఈ 19 కాక మిగతా చోట్ల వామపక్షాలు పోటీలు చేస్తున్న సందర్భం ఉంది. అన్ఫార్చునేట్ గా మాతో కలిసి లేకపోయినా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక సీట్లో సిపిఐ పోటీ చేస్తుంది కొత్తగూడెం. ఆ సీట్లు పోటీ పెట్టాలని మేము అనుకోవట్లేదు. సిపిఐ సిపిఎం ఈసారి ఎన్నికలు కలిసే ఉండాలని అనుకున్నాం. ఆ కలిసే ఉండాలనుకుందని మేము పాటిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, సిపిఐ కాంగ్రెస్ ఉన్నా సరే అక్కడ మాత్రం సిపిఐకి ఓటు వేయాలి మా నిర్ణయం. మూడో నినాదం, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవడానికి వీల్లేదని మేము తీసుకున్న స్లోగన్.